السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు వారి యొక్క సహాబాలతో ఒక ప్రశ్న అడిగారు. అదేమిటి అంటే, మీలో ఎవరైనా ఒకే ఒక రాత్రిలో ఖురాన్లోని మూడవ వంతు భాగాన్ని చదవగలుగుతారా అని అడిగారు. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతూ, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఒక్క రాత్రిలో ఖురాన్లో మూడవ వంతుని మేము ఎలా చదవగలుగుతాము అని అడిగారు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీరు ఖురాన్లోని మరి కుల్వల్లాహు అహద్ సూర ఏదైతే ఉందో, ఈ యొక్క సూరాన్ని కనుక చదివితే, దీంట్లో నాలుగే వాక్యాలు ఉంటాయి, ఈ యొక్క సూరాన్ని కనుక చదివితే మూడవ వంతు ఖురాన్ని చదివినట్లు, అంటే సూరా ఇఖ్లాస్ ఖురాన్లోని మరి ఈ యొక్క సూర 112వ సూర, ఈ సూరాలో నాలుగు వాక్యాలు ఉంటాయి, ఇది చదివితే కనుక ఖురాన్లో మూడు దాన్ని పూర్తి చేసినట్లు అవుతుందని చెప్పారు. ఈ యొక్క సూరాకే ఈ యొక్క ఏక దైవత్వం మరియు దృఢమైన విశ్వాసం లేదా అత్ తౌహీద్ అనే పేర్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క సూర ఎప్పుడు అవతరించిందంటే, మక్కాలో ఉన్నటువంటి ముస్రికులు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు. ఏమని, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు అల్లా 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 అని చెప్తూ ఉన్నారు, మేము కూడా అల్లాని ఆరాధిస్తున్నాం, మేము కూడా అల్లాని పూజిస్తున్నాం. అంటే వారు వారి యొక్క పెద్దలను పూర్వీకులను అల్లా అని, లేదా వారి యొక్క అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, మక్కాలో ఉన్నటువంటి ఆనాటి ఉన్నటువంటి విగ్రహాలని, అక్కడ ఉన్నటువంటి బొమ్మలని, ఫోటోలని, వస్తువులని, వాటిని మరి వారు అల్లా, ఇది మా అల్లా, ఇది మా అల్లా, ఇది మా అల్లా అని ఇలా భావించి వారు, మేము కూడా అల్లాలని పూజిస్తూ ఉన్నాం. అల్లా అంటే అరబ్బీ భాషలో దేవుడు అని అర్థం. మరి మేము కూడా అల్లాలను పూజిస్తూ ఉన్నాం, నీవు ఏ అల్లా గురించో చెప్తున్నావు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగడం జరుగుతుంది. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు, ఏమని, ఇంతకుముందు తనకంటే ముందు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో, ఆ ప్రవక్తలు ఏదైతే బోధించారో, ఆ యొక్క బోధించబడ్డటువంటి ఆ అల్లా, ఆ ప్రవక్తలను ఎన్నుకున్నటువంటి ఆ అల్లా, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ అల్లా, మనకి ప్రాణాన్ని మరణాన్ని మళ్ళీ జీవాన్ని ప్రళయదినాన్ని మన యొక్క కర్మలను బట్టి తీర్పు ఇచ్చి స్వర్గం మరియు నరకాన్ని ఇచ్చే ఆ యొక్క అల్లా, ఆయన గురించి నేను చెప్తున్నానని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తారు. ఎలా చెప్తారు ఆ యొక్క విషయాన్ని అంటే, కులు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లమ్యలిద్ వలం యూలద్ వలమ్యకుల్లాహు కుఫ్వన్ అహద్. అంటే ఆ అల్లా ఎవరు అంటే, నేను చెప్పే ఆ అల్లా ఎవరు అంటే, ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన లాంటిది ఏదీ లేదు, ఆయనతో సరే సమానమైనది ఏదీ లేదు, ఆయన ఎవరికీ పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, మరి ఆయనతో పోల్చదగ్గది ఏదీ లేదు అని చెప్తారు. ఆయనకి రూపాలు ఎత్తాల్సిన అవసరం లేదు, ఆయనకి కునుకు లేదు, ఆయనకి నిద్ర రాదు, ఆయనకి అనారోగ్యాలు అవటం కానీ, ఆయన మరి అవతారాలు ఎత్తడం కానీ ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. మరి ఆయన అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు, ఏడు ఆకాశాలు ఉన్నాయి, ఏడవ ఆకాశం మీద సిద్రతుల్ ముంతహ పైన అర్ష్ అనే పీఠం పైన ఆ అల్లా ఉన్నాడు అని ఖురాన్లో 2వ సూరాలోని 255వ వాక్యం ఐదల కురిసెల్లో కూడా అల్లా సుబ్హానతాలా తెలియజేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని విషయాలు సంధాయిస్తూ, ఇలా ఈ నేను చెప్పే అల్లా, ఈ అల్లా మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తనే ఆరాధించండి, ఆయన సృష్టించిన వాటిని కాదు, ఆయన సృష్టించిన వాటిని కాదు, ఆ సృష్టికర్తను ఆరాధించండి అని చెప్తూ ఉన్నారు. ప్రతి ప్రవక్త, అల్లా ఎన్నుకున్నటువంటి మానవులైన ప్రతి ప్రవక్త కూడా ఇదే చెప్పారు అని, ఆ ప్రవక్తలు కూడా దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుళ్ళు లాంటి వాళ్ళు కూడా కాదు, ప్రవక్తలు కూడా కేవలం మానవులే అని, వాళ్ళలో కొందరు కొన్ని అద్భుతాలు చేసినా కూడా అది దేవుడి యొక్క మహిమ ద్వారా వారు చేశారు, చేసినంత మాత్రాన వారు కూడా దేవుళ్ళు కాదు, వారు ఎవరి గురించి అయితే బోధించారో ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాని ఆరాధించండి. మరి నేను ఎవరి గురించి అయితే బోధిస్తున్నానో నేను కూడా బోధించేది ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానతాలా గురించి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విధంగా తన యొక్క దావత్ని, తన యొక్క ప్రసంగాలని, తన యొక్క ప్రచారాన్ని ఈ విధంగా ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి అల్లా గురించి వారికి వివరించడం జరిగింది. ఇలా వివరించే సందర్భంలోనే ఈ యొక్క సూర ఇఖ్లాస్ అనేది రావడం జరిగింది. మరి ఈ యొక్క సూర ఇఖ్లాస్ కనుక మరి ఖురాన్లో మూడవ వంతు భాగం అని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సూరాని సహాబాలు కొంతమంది వారి యొక్క నమాజులో ప్రతి సూరాతో పాటు ఈ యొక్క సూరాను కూడా చదువుతూ ఉండటం మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గమనించి, మీరు చేసే ఈ యొక్క
ప్రయత్నం ఏదైతే ఉందో, మీరు చేస్తే మీరు పాటించే యొక్క పద్ధతి ఏదైతే ఉందో, ఇది ఇది అల్లాహ్ సుబ్హానాహూ చాలా మంచిది, చాలా నచ్చింది. మరి ఇది మీ యొక్క మీరు స్వర్గం పొందడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ యొక్క ఏక దైవారాధన, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానాహూని ప్రత్యేకంగా గుర్తించడం, ఆరాధించడం, ఆయనని స్మరించడం, ఇది నడుస్తూ కూర్చున్నప్పుడు, మెలకు ఉన్నప్పుడు, నడిచేటప్పుడు, పనిచేస్తూ, నమాజులో నమాజ్ తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా దీన్ని చదువుకోవచ్చు, దీన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది గనక చదివితే ఖురాన్లో మూడో వంత భాగం చదివినంత పుణ్యం లభిస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది అని మనం ఇక్కడ ఈ యొక్క హదీస్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. అల్లా సుమానతల మనందరికీ కూడా ఈ యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరికీ కూడా అల్లా తల స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా మేము కూడా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఖురాన్ని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా మాకు అందజేశారో ఆ ఉద్దేశం ప్రకారం మేము కూడా ఖురాన్ని తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా ఈ యొక్క ఖురాన్, అరబ్బీలో ఉన్న ఖురాన్ని అరబ్బీలో చదవడం కోసం మాకు కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేకాన్ని మాకు ప్రసాదించండి వల్ల, సైతాను సోదరుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. అదేవిధంగా మేము మాట్లాడేటటువంటి తెలుగు భాష లేదా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఏదైనా ఈ యొక్క మాకు వచ్చిన మా మాతృభాషలో కూడా ఈ యొక్క ఖురాన్ని చదివి తెలుసుకొని, అర్థం చేసుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని కూడా మాకు ప్రసాదించండి వల్ల. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంత సౌఖ్యాలు కురిపించండి వల్ల. ఆమీన్.